అంటే అంటే సంతానం తెలంగాణ వెల్కమ్ టు సుమన్ టీవీ డి స్కూల్లో జరిగిన ఘటనపై స్పందించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ ఆకుల రమ్య గారు నమస్తే అండి నమస్తే ఈ ఇన్సిడెంట్ గురించి నిజంగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి రావడం ఇలాంటి ఇన్సిడెంట్స్ గురించి చాలా సిగ్గనిపిస్తోంది అండి అంటే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది శిక్షించే వాళ్ళని శిక్షిస్తోంది భయపెట్టే వాళ్ళని భయపెడుతుంది అయినా కూడా ఇలాంటివి పునరావృతం అవుతూనే ఉన్నాయి కదండి అంటే ఒక హ్యూమన్ బీయింగ్గా ఇట్లాంటి న్యూస్లు మనం చూస్తూ ఉంటే కడుపు దేవేస్తున్నట్లు లేకపోతే మనసు ఆ డే అంతా కానీ తర్వాత కొన్ని రోజుల వరకు కూడా ఆ ఇన్సిడెంట్ మన బ్రెయిన్లో అలా తిరుగుతూనే ఉంటుంది సహజంగా అలాగే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా కానీ కొంతమందికి స్పందించడానికి లేకపోతే దాని మీద రెవల్యూటివ్గా ఏదైనా డ్రెషన్ తీసుకోవడానికి కానీ ఫైట్ చేయడానికి కానీ కొంతమందికి ఫెసిలిటీస్ ఉంటే కొంతమంది వాళ్ళ పనిలోకి వాళ్ళు దిగిపోతూ కూడా బాధపడుతుంటారు అట్లీస్ట్ నైట్ టైము న్యూస్ చూస్తున్న టైంలో కానీ కానీ ఇవన్నీ ఒక ఒక పక్కకి వెళ్తే ఈ ఇన్సిడెంట్లు ఎందుకు ఇంతలా జరుగుతూనే ఉన్నాయి దీన్ని ఎక్కడ కంట్రోల్ చేయలేకపోతున్నాం ఇది ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుతున్న టైంలో కూడా ఎక్కడో ఏదో జరుగుతూనే ఉన్నాయి ఎందుకంటే ఆ న్యూస్ పేపర్ చదివి చూసిన నెక్స్ట్ రోజు న్యూస్ పేపర్ చూసేసరికి ఇంకో రెండు మూడు ఇన్సిడెంట్లు హై ఢిల్లీలో మళ్ళీ ఇంకో నిర్భయ ఇన్సిడెంట్ జరిగిందని ఖమ్మంలో ఒక అమ్మాయిని ఆస్తికి సంబంధించి ఏదో రేపు చేసేసారని ఇవి ఇవి కామన్గా జరుగుతున్నాయంటే లాడ్ ఆర్డర్ ప్రాపర్గా లేదా శిక్షలు అంటే భయం లేదా అనుకుంటూ వెళ్తే నిర్భయా చట్టం వచ్చినప్పుడు దాంట్లో మనం చూడొచ్చు త్రీ ఐపీసీ త్రీ సెవెంటీ ఫైవ్ని కానీ త్రీ సెవెంటీ సిక్స్ని కానీ ఫోర్టీన్ ఇయర్స్ మ్యాక్సిమం పనిష్మెంట్ని ట్వంటీ ఇయర్స్ చేయడం క్రియాలిటీ ఎక్కువ ఉంటే కనుక దాన్ని హ్యాంగింగ్ దాకా తీసుకురావడం మిగతా సెక్షన్స్ కూడా ఇంప్లిమెంట్ చేయడం అనేది పోస్కో చట్టాన్ని కూడా తీసుకొచ్చారు దాంట్లో కూడా మాక్సిమం పనిష్మెంట్స్ జరుగుతూ వచ్చినాయి త్రీ సెవెంటీ సిక్స్ ఐపీసీలో కూడా ఏ బి అంటూ అమెండ్ చేసుకుంటూ ఒక ఉమెన్ యొక్క మోడెస్టీని ఇన్సల్ట్ చేసినా లేకపోతే అమ్మాయిని సెక్సువల్ అబ్యూజులు చేసిన మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ సైగల్ ద్వారా కానీ ఇన్సల్ట్ చేసిన చిత్రాలు చూపించి కానీ అంటే చూపించకూడని చిత్రాలు చూపించడం అంటే అమ్మాయిని ప్రొవోక్ చేసి ఇబ్బంది పెట్టడం అనమాట ఇలా జరుగుతున్న సందర్భాల్లో కూడా మనం ఎప్పటికప్పుడు క్రైమ్ పర్సంటేజ్ని క్రైమ్ యొక్క పద్ధతులు అవి అన్ని మార్లు మారు ఎన్ని రకాలు వెళ్తుంటే అన్ని రకాల వాటికి ప్రొటెక్ట్ చేసుకుంటూ చట్టాల్లో అమెండ్మెంట్స్ తీసుకొని వస్తూనే ఉంటాం తీసుకొస్తున్నారు కొత్త కొత్త ఎంత తీసుకొస్తున్నా కానీ భయపడేవాడు ఏమైనా తగ్గుతున్నాడో లేదో పక్కన పెడితే క్రూయాలిటీగా చేయాల్సిన వ్యక్తి దాంట్లో సేఫ్టీ మెసర్ మెజర్స్ ఎత్తుకొని చేసుకుంటూ వెళ్తున్నాడు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది రమ్య గారు అసలు ఇలాంటి సెక్షన్స్ ఉన్నాయి ఈ తప్పు చేస్తే ఈ శిక్ష పడిద్ది మనకి ఇలాంటి పనిష్మెంట్స్ ఉన్నాయని తెలియకపోవడం కూడా ఒక రీజన్ అనుకోవచ్చు అంటారా ఒకప్పుడు తెలియకపోవడం ఉండేదండి ఈ రోజున సోషల్ మీడియా ఎక్కువ పెరగడం వల్ల కానీ నెక్స్ట్ కొన్ని క్రియాలిటీగా మనకి దిశ కేసు కానీ ఒకటి చూస్తే ఎన్కౌంటర్స్ అంటే భరించడానికి ఇమీడియట్ పనిష్మెంట్లు రాకపోతే జడ్జిమెంట్ రాకపోతే ఇమీడియట్ రిజల్ట్ రాకపోతే పబ్లిక్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేని కేసుల్లో ఇమీడియట్గా మనం చూస్తున్నాము ఏదో సందర్భంలో ఎన్కౌంటర్స్ నడుస్తున్నాయి అది ఎన్కౌంటర్ అనేది అందరికీ తెలుసు కానీ వాళ్ళు చెప్పాల్సిన ఎక్స్ప్లనేషన్స్ ఏవో వాళ్ళు చెప్తూ ఉంటారు అలాంటి రిజల్ట్ కోసం పబ్లిక్ వెయిట్ చేస్తున్నారు ఆ రిజల్ట్ వచ్చినప్పుడు ఆ వ్యక్తిని పనిష్ చేయడం కానీ ఇది జరుగుతుంది ఇంక అక్కడతో అవి తుడిచిపెట్టుకుపోతున్నాయి అయినా కూడా పనిష్మెంట్లు ఉన్నాయని తెలిసినా కూడా ఎట్లా చేస్తున్నారు అంటే ఒకటి లవ్ చేసి లవ్ లో ట్రాప్ చేసి వాళ్ళని ఎట్లాగా వాడేసుకున్నా లేకపోతే వాళ్ళ ఫొటోస్ ఏ ఒకటి పెట్టుకొని వాళ్ళ వీడియోస్ పర్సనల్ వీడియోస్ పెట్టుకొని ప్రోవోక్ చేసి అలా దాచేసి రిపీటెడ్గా చేయడం కానీ లేదా ఇలా చిన్నపిల్లల మీద కొన్ని అన్యాచురల్ క్రైమ్ కూడా అంటాం మనం యానిమల్స్ మీద కూడా అంటే ఇంకా అవి ఎవరు కంప్లైంట్ ఇవ్వలేవు కదా ఎవడన్నా చూసి హ్యూమన్ రైట్స్లో ఇంకొక దాని మీద వేయడం తప్ప సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు రిపీటెడ్గా జరుగుతున్న టైంలో ఇది మనం చూస్తే ఎక్కడో తెలియకో డ్రి డ్రంక్లోనో ఇంకొకటో చేశాడో అనటానికి లేదు కాన్షియస్లో ఉన్నారు ఒక సూపర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అని పాంప్లెట్లు వేసుకొని ల్యాక్స్ ఆఫ్ ఫీజులు తీసుకుంటున్న దగ్గర కష్టపడి తల్లిదండ్రులు అంతా సంపాదించి పెద్ద పెద్ద స్కూల్స్లో ఎందుకు వేస్తారు సేఫ్టీ ఉంటుందని మిగతా వాటిలతో పోలిస్తే కొంత ఫెసిలిటీస్ ఉంటాయని వాళ్ళ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటుందని ఆ టాయిలెట్స్ కానీ మిగతా ఫెసిలిటీస్ కానీ పిల్లలకి ఇదిగా ఉంటుంది దగ్గరుండి తీసుకొచ్చి దింపుతారు తీసుకెళ్తారని ఒక ప్రిన్సిపల్ రూమ్ ముందే టూ మంత్స్ నుంచి ఒక పేరెంట్స్ని కూడా లోపలికి అలౌ చేయను స్కూల్స్ ఇట్లాంటివి బయట వ్యక్తులు లేకపోతే డ్రైవర్లో అట్లాంటి వ్యక్తులు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి ఆవిడికి పర్సనల్ వ్యక్తులు వచ్చి అంత ఆపోజిట్ రూమ్ లోనే ఇన్ని టూ మంత్స్ నుంచి చేస్తుంటే అంత అబ్జర్వ్ చేయలేని సిచ్యుయేషన్ లో ఆ ఇన్స్టిట్యూట్ ఉందా టోటల్ సిస్టమ్ అంతా డామేజ్ ఉన్నట్లే లెక్క కదా మీరు లాక్స్ ఆఫ్ ఫీజులు తీసుకొని ఒక పిల్లకి ఏం సెక్యూరిటీ ఇచ్చారు ఫోర్ మంత్స్ బేబీ ఫోర్ ఇయర్స్ పాప ఏం చెప్పగలదు ఇంటికొచ్చి మనం ఏదో అంటాం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గోంగూర టచ్ ఇవన్నీ వాళ్ళకి తెలియదు చెప్పిన ఏమర్థం అవుతుంది అండి ఇంటికి వచ్చి మదర్స్ ఏమనుకుంటారు కొత్తగా స్కూల్లో చేర్పించాము పేరెంట్స్ అనుకునేది ఎల్లడం ఇష్టం లేకో మనల్ని వదిలి వెళ్ళటం ఇష్టం లేకో స్కూల్ అంటే భయం వేసో ఎడ్యుకేషన్ అంటే భయం వేసో లేకో ఆ అమ్మాయి ఏడుస్తుంది డిప్రెషన్ లో ఉందా అని అనుకుంటారే తప్ప ఇంత చెండాలం జరుగుతుందని ఎవరు అనుకోరు కదా అసలు ఎక్స్పెక్ట్ చేయలేని విషయం కదా కదా ఎవరు అనుకో మిగతా సందర్భాలు వేరు ఇంత ప్రొటెక్టివ్ స్కూల్లో వేసినాక ఏదో జరిగిందంటే కామన్గా వచ్చేది డ్రైవర్స్ మీద ఈ మధ్య ఈ ఈ కేసెస్ కూడా మధ్యకాలంలో చైల్డ్ రైట్స్లో ఉన్నప్పుడు కానీ చైల్డ్ రైట్స్ కమిషన్స్ ఉన్నప్పుడు కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో రెగ్యులర్గా చైల్డ్స్కి సంబంధించి ఏదన్నా బస్సు యాక్సిడెంట్లు జరిగినా కానీ లేకపోతే సెక్చువల్ అబ్యూజెస్ ఎక్కువ జరుగుతుంటే లేడీలని కూడా వాళ్ళ అటెండెంట్గా పెట్టడం జరుగుతుంది కొన్ని స్కూల్స్ సో పిల్లల్ని ఆవిడే దగ్గరుండి దింపిద్ది డ్రైవర్ డ్రైవర్ ఉన్నా కూడా కాస్త ఉంది స్కూల్లోకి ఏదో జరిగిద్దని అట్లా అనుకుంటాం నెక్స్ట్ టీచర్స్ ఏం అబ్జర్వ్ చేస్తున్నారు టూ మంత్స్ నుంచి ఆ పాపకి అంత సెక్సువల్ హెరాస్మెంట్ జరుగుతూ రేపు దాకా పెడితే ఎవడో పట్టించుకోకుండా వాళ్ళు కొడుతుంటే అతను అన్న మాటలు ఎందుకు కొడుతున్నారు అంటే వాడికి అంత భయం లేదు పట్టుకోరు నన్ను నన్ను ఎవడో పట్టుకోరు పట్టుకున్నా కానీ నాకేం దొరకదు ఎందుకంటే ఏ రోజు కాబట్టి తన పిల్లడు కూడా అదే స్కూల్లో చదువు ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఇదే వాళ్ళ అంటే సెక్సువల్ హెరాస్మెంట్ అనేది పాపలకే కాదండి బా బాయ్స్కి కూడా జరగదు ఇక్కడ నార్త్ సైడ్ అంతా సౌత్ సైడ్ అంత ఉండదు కానీ కొంచెం హెవీగానే ఉంటున్నాయి ఇవన్నీ సో ఇంత క్రైమ్ జరుగుతుంటే నన్ను ఏమీ చేయలేరు అన్న ధీమా ఉంది చూసారా దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఆ ఇన్స్టిట్యూట్కి ఉంది పబ్లిక్కి ఉంది లా అండ్ ఆర్డర్ ఎంత చేయాలో అంత వర్క్ చేసుకుంటూనే వెళ్తుంది ఇమీడియట్గా ఇద్దరు దొరికారు ప్రిన్సిపల్ని ఎందుకు అరెస్ట్ చేశారండి ప్రిన్సిపాల్కి ఏం లైబిలిటీ ఉంటుంది అనే దాని మీద మనం మాట్లాడితే ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే ఆ స్కూల్కు ఉండే డిపార్ట్మెంటల్ డీన్స్ ఎవరైతే డైరెక్టర్స్ ఉంటారో వాళ్ళందరికీ మేబీ తెలియకపోవచ్చు ప్రాపర్గా వాళ్ళ ఫీజులు ఎట్లా వస్తున్నాయి గుడ్ విల్ ఎట్లా ఉంది అంతవరకు అంతవరకే చూస్తారు తప్ప ప్రిన్సిపాల్ని వైస్ ప్రిన్సిపాల్స్ని అబ్ అబ్జర్వై చేయడానికి సూపర్వైజర్ని పెట్టేది ఎందుకంటే మిగతా వాళ్ళు ఎలా చేస్తున్నారని ప్రిన్సిపాల్ ఫైనల్ కదా ప్రిన్సిపాల్ ఏం చూసుకుంటుంది మరి అక్కడ ఇంత క్రైమ్ జరుగుతుంది అది తనకు పర్సనల్గా తెలిసిన వ్యక్తి తను లేని అనిసి ఇవ్వకపోతే అంత దూరం అతను రోపరికి రాడు నీ డ్రైవర్ ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి రూమ్ దాకా వచ్చి పిల్లల మీద ఇంత యాక్ట్ చేస్తుంటే ఉండకూడదు సో ఆ రెస్పాన్సిబిలిటీ మీద ఆమె ఖచ్చితంగా అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ క్రైమ్ లో తను బిహేవ్ చేసిన నెగ్లిజెన్సీ ఏదైతే ఉందో అది అబెట్మెంట్ కిందకు వస్తుంది అంటే ప్రోవోక్ చేసినట్లు పిల్లలు ఎంకరేజ్ చేస్తే క్రైమ్ కి ఈక్వల్ షేర్ ఉంటుంది ఎవరికైనా కానీ అంటే నువ్వు నెగ్లిజెన్సీగా ఉండడంతో పాటు ఒక క్రైమ్ ని సప్రెస్ చేయాలని చూసావు పట్టించుకోలేదు ఈ రోజున ఆ పిల్లలు జీవితం జీవితాంతం గుర్తుంటాయండి మనం కొంత సైకలాజికల్ గా ఇబ్బంది పడుతున్న టీనేజర్స్ గాని వీళ్ళని చూస్తే ఎక్కడో ఒక సెక్సువల్ అబ్యూజెస్ ఇవన్నీ మీకు ముందే నేను ఒక సైకలాజిస్ట్ తో మాట్లాడానండి ఆవిడ కూడా ఇదే చెప్తున్నారు పిల్లలకి జీవితాంతం ఆ జరిగిన విషయం అనేది తను వెన్నంటుతూనే ఉంటుంది ఆ చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి ఏమన్నా మారతారేమో కానీ అని కానీ ఎంత అన్యాయం కదా సో ఇక్కడ మనం మాట్లాడాల్సింది పేరెంట్స్ విషయం కూడా అండి నిజంగా వాళ్ళకి హ్యాట్స్అప్ చెప్పాలి అవునండి హండ్రెడ్ నైన్టీ ఇలాంటి క్రైమ్స్ బయటికి రావు ఒకటి చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు పిల్ల ఫ్యూచర్ ఏమవుతుంది మా పరువు ఏమవుతుంది అని స్కూల్ మార్పిచ్చేయడం ఇంకో ఊరుకుంటారు సో వీళ్ళు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళకి వాళ్ళు ఖచ్చితంగా రెవల్యూటివ్ గా బిహేవ్ చేసినట్లు లెక్క వీళ్ళకి సపోర్ట్ గా లాండ్ ఆర్డర్ ఎట్లాగో ఉంటుంది మాక్సిమం పనిష్మెంట్ పడుతుంది పడే అవకాశం టూ సెక్షన్స్ ఇంప్లిమెంట్ యాక్ట్స్ ఒకటి పోస్కో యాక్ట్ సెక్షన్స్ లో మీకు మాక్సిమం పనిష్మెంట్ ఫైవ్ ఇయర్స్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ మాత్రమే ఉంటాయి కానీ ఐపీసీ సెక్షన్స్ ఇంప్లిమెంట్ చేశారు మీకు ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ మిగతా సెక్షన్స్ ఎట్లా అంటే మోర్ దాన్ ట్వంటీ ఇయర్స్ పనిష్మెంట్వి సో ఈ కేసులో మీకు సర్కంస్టాన్షియల్ ఎవిడెన్స్ అంతా కూడా ప్రాపర్గానే ఉన్నట్లే లెక్క పాప మిగతా అమ్మాయి ఎవిడెన్స్ చెప్పగలదు మేజర్ కానీ ఇంకొక ఊహ తెలిసిన వాళ్ళు ఇలా ఇలా చేశారనేది ఎవిడెన్స్ చెప్పగలరు కానీ ఈ పాప చెప్పలేకపోవచ్చు కానీ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్గా ఏం చేశారంటే భరోసా టీమ్కి తీసుకువెళ్ళి వాళ్ళు ఓపిక్గా పాప చేత ఏం వినగలరు అవన్నీ వినడానికి వాళ్ళు ట్రై చేశారు మాక్సిమం ఆ వచ్చిన ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఇతనికి మాక్సిమం పనిష్మెంట్ పడ్డానికి అవకాశం ఉంటుంది మేబీ ఇంకో సిక్స్ ఇట్లాంటి కేసులు ఇమీడియట్ బెయిల్స్ అయితే ఇవ్వరండి మాక్సిమం త్రీ టు సిక్స్ మంత్స్ ఖచ్చితంగా జైల్లో ఉంటారు తర్వాత ఎందుకు వచ్చేయాలండి వీళ్ళు అంటే తప్పదు లాండ్ ఆర్డర్ అట్లా ఉన్నాయి వచ్చినాక కూడా ఈ కేసు ఫాస్ట్ యాక్ట్ కోర్టులో నడుస్తుంటే ఫాస్ట్గానే జడ్జిమెంట్ పడుతుంది అతనికి బెయిల్ రావడం డౌటే నాకు తెలిసి ప్రిన్సిపాల్కి ఎలాంటి శిక్షలు పడే అవకాశాలు అవకాశాలున్నాయి ఉంటుందండి యాక్చువల్గా ఆవిడ నెగ్లిజెన్సీ ఎంతవరకు ఉంది అనేది అక్కడ ఉన్న సీసీ కెమెరాలు కానీ టీచర్స్ ఎవరైతే వాళ్ళు కొంత అబ్జర్వ్ చేసి ఉంటారు మేడం ఇతను లోపలికి వస్తున్నాడు ఆ రూమ్ లోకి వస్తున్నాడంటే ఆవిడ పట్టించుకోకుండా ఏదో బిహేవ్ చేస్తుంటే ఈ టీచర్స్ చెప్పే ఎవిడెన్స్ నిజంగా మానవత్వం ఉంటే వాళ్ళు ఉన్నది ఉన్నట్లు చెప్తే సంతోషం కి పనిష్మెంట్ పడడానికి అవకాశం ఉంటుంది ఈ డైరెక్టర్స్ చేయగలిగేది ఏంటంటే ఆవిడ ఒకవేళ వన్ ఆఫ్ ద డైరెక్టర్ కాకపోతే మేబీ లో నుంచి తీసేస్తారు ఇలాంటి వాళ్ళకి ఇంకెక్కడ రాకుండా ఉంటే బాగుండు ఇవ్వకూడదని అవుతాయి ఇక ఆ వ్యక్తి విషయానికి వచ్చేసరికి పోస్కో యాక్ట్ పనిష్మెంట్ పడుతుంది దాంతోపాటు ఐపీసీ సెక్షన్ పనిష్మెంట్ కూడా ఉంటుంది దాని తర్వాత అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళటం అనేది ఉంటుంది సో మాక్సిమం పనిష్మెంట్ ఇతనికి అబౌవ్ ఫోర్టీన్ ఇయర్స్ పడ్డానికి అవకాశం ఉంటుంది మ్యాక్సిమం ట్వంటీ ఇయర్స్ అక్కడ కెమెరాస్ పని చేయట్లేదు అనేది ఒకటి విన్నాం మనం సీసీ ఫుటేజ్ కానీ అలాంటివి ఏమీ అవకాశాలు లేవు అనే వార్త కూడా వింటూ ఉన్నాం దాన్ని ఏమన్నా పరిగణలోకి తీసుకుంటారు అటువంటి అప్పుడు ఎట్లా ఉంటుందంటే అది వాళ్ళ నెగ్లిజెన్స్లో ఇది ఒక ప్లస్ పాయింట్ సో పనిష్మెంట్ ఆవిడకి ఎక్కువ పడడానికి అవకాశం ఉంది ఇది ఈ రోజే జరగలే అంటే టూ మంత్స్ నుంచి మీ సీసీ కెమెరాలు పనిచేయట్లేదా ఇవన్నీ కూడా కోర్టు కన్సిడర్ చేసి ఈవిడ పనిష్మెంట్ పెరగడానికి అవకాశం ఉంటుంది దీంతోపాటు పేరెంట్స్ ఒక కేసు ఫైల్ చేస్తే కనుక మేబీ వాళ్ళు వేసి ఉంటే వేసి ఉంటారు కూడా నాకు తెలిసి స్కూల్ మీద స్కూల్ యాజమాన్యం మీద కేసు ఫైల్ చేస్తే కనుక వాళ్ళకి ఈ నెగ్లిజెన్సీతో వాళ్ళకి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సో వాళ్ళకి పనిష్మెంట్తో పాటు ఫైన్ కూడా వేస్తారు కాంపెన్సేషన్ పే చేయమని చెప్పి ఎందుకంటే దాని అంటే పిల్ల వాల్యూ కట్టడం కాదు వాళ్ళకి ఫైన్ రూపంలో ఫైన్ వేయడానికి అవకాశం వాళ్ళకి ఎందుకంటే ఒక పిల్ల జీవితాన్ని మీరు హరించేశారు దానికి సంబంధించి కాంపెన్సేట్ పే చేయమని అడగవచ్చు దాన్ని వీళ్ళు దాన ధర్మాలే చేస్తారా పిల్ల పేరు మీద ట్రస్ట్ పెడతారు ఏంటి అనేది పక్కన పెడితే వేయాలి కొంతమంది ఏమనుకుంటారంటే ఓకే క్రైమ్ చేసిన వాళ్ళు దొరికేశారు కదా ఇంకా మనం చేసేది ఏముంది అంటే అది రాంగ్ అండి ఎందుకంటే ఇంత పెద్ద స్కూల్లో ల్యాక్స్ ఆఫ్ ఫీజు వసూలు చేస్తున్నప్పుడు క్రిమినల్స్ ఇద్దరు దొరికేసారి అక్యూజర్స్ అంటే అయిపోయే వాళ్ళ చేతులు దులిపేసుకుంటారు ఎప్పుడైతే కోపంగా ఉన్నారో పబ్లిక్ టెన్ డేస్ స్కూల్ హాలిడేస్ ఇచ్చారు దీపావళిని ఇంకొకటి వంక పెట్టి తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి బుద్ధి చెప్పేది ఎవరు ల్యాండ్ ఆర్డర్ ఎంతవరకు ఛాన్సెస్ ఉంటే అంతవరకు చేస్తారు మిగతా చేయాల్సింది ఎవరంటే ఆ పేరెంట్స్ వాళ్ళ మీద ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయడం అడ్మినిస్ట్రేషన్ మీద ప్రిన్సిపల్కి కి ఎంత పడాలో అది పడుతుంది ఇద్దరు కి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ మొత్తం వాళ్ళ డైరెక్టర్స్ మీద కేసు ఫైల్ చేయడంతో పాటు ఇంకా ఇటువంటి పిల్లల మీద ఇంకేమైనా జరిగినయ్యా వీడా ఇంకేమైనా ఇంకా ఇంకెవరన్నా ఇట్లా చేశాడా అనే దాని మీద కమిషన్ ఫామ్ చేయమని అడిగే రైట్స్ కూడా ఉంటాయి ఒక కమిషన్స్ని పెట్టి ఒక టీమ్ని ఫామ్ చేసి అసలు మొత్తం స్కూల్స్లో నెక్స్ట్ అసలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏమి ఎంక్వైరీలు చేస్తున్నారు ఇది ఈ స్కూల్లో ఇన్సిడెంట్ జరిగింది మనం మాట్లాడుతున్నాం ఎంక్వైరీ ట్వంటీ ట్వంటీ టూలో అంటే మనకు టూ ఇయర్స్ లాక్డౌన్ వచ్చినాక స్కూల్స్ గురించి పట్టించుకుంటున్న వాళ్ళు ఎవరు లేరు ఎంక్వైరీలకి వెళ్తున్న వాళ్ళు లేరు మనకి కలి కలుషిత్ కలుషిత ఆహారం ఏ రకంగా ఎవడో పట్టి పట్టి పట్టించుకోవట్లేదు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ స్కూల్స్కి ఎవ్రీ ఇయర్ ఇన్విజిలేటర్ వెళ్ళాలి స్కూల్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి వెళ్తారు ఏదో నమ్మక వస్తే చూసి వస్తున్నారేమో అది కూడా ఈ ఇయర్ జరగల వెహికల్స్ ఎట్లా ఉన్నాయి పిల్లల ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంది డ్రైవర్స్ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉంటున్నారా డ్రింక్ చేస్తున్న వ్యక్తులా కాదా ఇవన్నీ ఎంక్వైరీ చేసుకుంటే కొంత క్రైమ్ పర్సంటేజ్ని భవిష్యత్తులో తగ్గించడానికి అవకాశం ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి సూపర్వైజర్స్ వెళ్లాల్సిందే వెళ్ళారా లేదా ఇది కూడా కనుక్కోవడం సో థీమ్ ఫామ్ చేయడం వల్ల ఏంటంటే ఎంక్వైరీ చేసుకుంటే మిగతా పిల్లలకి ఎటువంటి క్రైమ్ జరిగింది ఏంటి దానికి ఒక ప్లస్ పాయింట్ కింద ఉంటుంది అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళ మొత్తం డైరెక్టర్స్ అందరి మీద కూడా కేసు ఫైల్ చేయడం గురించి సో ఇది నేను ఒక వర్క్ వల్ల ఫస్ట్ డే చూడలేదండి సెకండ్ డే మా జూనియర్స్ ఇది ఫోర్ ఇయర్స్ బేబీ మీద ఎట్లా జరిగిందని అనగానే అస్సలు నాకు ఆ రేప్ కేసెస్ అంటే చాలా నిద్ర కూడా పట్టదు అంత కోపం వచ్చేస్తుంటుంది మనుషులు మనుషులు పీక్కు తింటున్నట్టు లెక్క ఒక పసిపాపం చూస్తే అరే పిల్ల బాగుంది అనుకుంటాం కానీ పట్టుకొని ఎటువల్గా ఫిజికల్గా పైనుంచి ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేస్తున్న ఎదవలకు మంది ఉంటారు ఇక వీడు మరీ దిగిపోయి దిగజారిపోయి క్రైమ్ చేసిన వ్యక్తి అంటే ఇట్లాంటి వ్యక్తులకు మాక్సిమం పనిష్మెంట్ ఇవ్వాలంటే ఆ స్కూల్స్లో ఎవరైతే మిగతా పేరెంట్స్ ఉంటారో అసలు పిల్లలు మాన్పిచ్చేయడం బెటర్ స్కూల్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేశారు లైసెన్స్ పేరు పెడతారు ఆ లైసెన్స్ లైసెన్స్ తీసి పేరు తీయడం ఇంపార్టెంట్ లైసెన్స్ తీయించడం అనేది ఎట్లీస్ట్ లైసెన్స్ తీయిస్తే వాడికి బేసిక్ గా కొంత లాస్ అవుతుంది ఫైనాన్షియల్ గా ఒక తప్పు జరిగితే ఎవడో చేసిన తప్పుకి స్కూల్ మొత్తం డ్యామేజ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ నుంచి ఇంకా జాగ్రత్త పడాలి అని మిగతా స్కూల్స్ వాళ్ళకి కాస్త బుద్ధి రావడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు ఇంకో పేరు పెట్టుకుంటారు ఇంకో వాళ్ళకి అమ్ముకుంటారా అనేది వాళ్ళ ఇష్టం తర్వాత అలాగే ఆ స్కూల్లో ఆ స్కూల్ కి సంబంధించి మేబీ నామకే వస్తే డైరెక్టర్లు మారుతారేమో బోర్డు మారుతుందేమో తప్ప వాళ్ళే కంటిన్యూ అవుతారు అలా కంటిన్యూ అవనివ్వకుండా ఒకవేళ వాళ్ళే కంటిన్యూ అవుతుంటే అటువంటి స్కూల్లో పిల్లల్ని చేర్పించకుండా ఉంచడం బెటర్ వాళ్ళ వైపు వాళ్ళు ఎవరో చేయాలని మన మనం ఏం చేయగలవా అనేది ట్రై చేస్తే బెటరు ఎందుకంటే మన పిల్లకే కాదు పక్కింటి వాళ్ళ పిల్లకే అనుకుని ఎవరి పని అడు చేసుకుంటూ వెళ్తే రేపు ఒదురు మన పిల్ల దాకా వచ్చేస్తుంది అవును అవును వాళ్ళు ఈ రోజు స్పందించారు కాబట్టి విషయం బయటకు వచ్చింది ఇంకెవరి పిల్లలకి ఏం జరిగింది ఇంకా లేకుంటే ఎన్ని రోజులు ఆ అమ్మాయి కనుక ఒకవేళ వీళ్ళు ఏదో స్కూల్కి వెష్టం లేక మానిపిచ్చేసి వేరే స్కూల్లో వేసి ఉంటే అమ్మాయి చెప్పగలిగేది కాదు అయిపోయేది వీడు ఇంకెంతమందిని క్రైమ్ చేసుకుంటూ ఆ పిల్లలు ఎన్నో ఎన్నో ఎంతో మంది కాపాడినట్లే ఒక రకంగా ఆ పుణ్యం ఎలాగో ఉంటుంది కానీ మిగతా వ్యక్తులు కూడా మిగతా స్కూల్స్లో యాక్చువల్గా వాళ్ళు అడ్మిషన్ ఇస్తేనే గొప్ప అనుకోవడం ఒకటి వాళ్ళు పెట్టిన కండిషన్స్కి చేసి పెట్టడం వాళ్ళు ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు మీ పిల్లల్ని టీసీ తీసుకుంటారా అంటే భయపడిపోయి ఇంకొంచెం డొనేషన్ కట్టడం ఈ దరిద్రం వదిలేస్తే బెటర్ పేరెంట్స్కి కూడా రైట్స్ ఉంటాయి ఆ అగ్రిమెంట్లో ఇందాక నేను చెప్పిన ఫెసిలిటీస్ ఏమన్నా లేకపోతే పాయింట్అవుట్ చేసే రైట్స్ వాళ్ళకుంటాయి డ్రైవర్ వెహికల్ సరిగ్గా లేదా యాక్సిడెంట్ అయితే ఎవడ రెస్పాన్సిబిలిటీ పిల్లలు పోతారు తర్వాత వాళ్ళు కాంపెన్సేషన్ ఇస్తే ఏం చేసుకుంటాం అవును డ్రైవర్ ప్రాపర్గా ఉన్నాడా లేదా ఆయాన్ని కరెక్ట్గా పెట్టారా లేదా స్కూల్లో వాటర్ ఫెసిలిటీస్ ప్రాపర్గా ఉన్నాయా లేదా వాష్రూమ్స్ బాగున్నాయా లేదా ఇవి చూసుకునే బాధ్యత హక్కు కూడా వాళ్ళకు ఉంటది కొంతమంది స్కూల్లోకే ఎలా చేయరు అడ్మిషన్ అప్పుడు మీరు అడగొచ్చు మేము చూసుకుంటామండి మా పిల్లని ఏ సరౌండింగ్స్లో ఉంచామో అని అదే చిన్న స్కూల్స్ ఇంకొకటి అయితే పేరెంట్స్ లోపలికి వెళ్తారు పెద్దయ్యాన గానీ వాళ్ళు ఏది చెప్తే అదే గొప్ప అవును కానీ క్రైమ్ జరిగినాక ఆడవడం కంటే కూడా చూసుకోవడం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ హక్కు చూసుకోవాలి రైట్ నిన్న మీరు పబ్లిక్ బిల్ కూడా ఏదో దాఖలు చేశారు కదా రమ్య గారు దీనికి సంబంధించి సో యాక్చువల్గా చూడగానే ఇంకా వెంటనే ఇమీడియట్గా నేను హ్యూమన్ రైట్స్ కమిషన్ అప్రోచ్ అవ్వడం జరిగిందండి దాంట్లో నేను నేను అడుగుతున్నవి ఏంటంటే యాక్చువల్గా ఎక్యూజర్స్ ఇద్దరు దొరికారు పనిష్మెంట్లు జరుగుతాయి ఎడ్యుకేషన్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని ఒక పార్టీగా చేశాము అలాగే స్కూల్కి సంబంధించిన డైరెక్టర్స్ అందరినీ కూడా ఒక పార్టీగా చేసి వీళ్ళిద్దరికీ నోటీస్ ఇష్యూస్ ఇష్యూస్ చేయమని చెప్పి మనం పిల్ ఫైల్ చేయడం జరిగింది నేను అందులో డిమాండ్ చేస్తున్నవి నేను అడిగినవి ఏంటి అంటే ఒకటి కమిటీ ఫామ్ చేయండి ఇంకేదన్నా పిల్లలు అంటే వీళ్ళకి వాళ్ళ స్కూలు లైసెన్స్ సస్పెండ్ చేశారు ఓకే సస్పెండ్ చేయండి అనేది మనం ఆల్రెడీ వేశాము ఇన్ కేస్ చేస్తుంటే రూల్ ప్రకారం చేసేస్తాం చేసేస్తామని చేతులు దులుపుకుంటే కుదరదు వీడి క్రైమ్ ఎంత ఉందో మనకు తెలియదు కదా దీనికి సంబంధించి ఒక కమిటీని ఫామ్ చేసి పంపించండి మిగతా పిల్లలందరినీ అడగడానికి ఎందుకంటే వీడు ఏ సరౌండింగ్లో ఉంటారో ఏ పిల్లల్ని హెరౌ హెరాస్ చేశాడో అలాగే వాళ్ళ మీద వాళ్ళ నెగ్లిజెన్సీ ఉన్నట్లే లెక్క సిసి కెమెరాలు సరిగ్గా పనిచేయట్లేదు అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉందో తెలియదు ఇలాంటి చెత్త ప్రిన్సిపల్ని పెట్టుకొని ఆవిడ మీద పిల్లల భవిష్యత్తును వదిలేసి మాకేం సంబంధం లేదంటే కుదరదు సో కాబట్టి వాళ్ళని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏం చేస్తుంది వెళ్ళి ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి మిగతా స్కూల్స్ కూడా ఎంక్వైరీ చేయండి దయచేసి మిగతా క్రైమ్ జరగకుండా ఏ యాక్సిడెంట్ జరగకుండా నెగ్లిజెన్సీ వల్ల ఆ డ్రైవర్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఉన్నారా ఎలా ఉన్నారు ఏంటి అని సో ఇవన్నీ కూడా డిమాండ్ చేస్తూ మనం నోటీసు ఫైల్ చేయడం జరిగిందండి ఆ ప్రేయర్స్ అడుగుతూ వీటిలో వాళ్ళకి నోటీసెస్ ఇష్యూ చేయడానికి ట్వంటీ కి నాకు హీరింగ్ ఉంది దాంట్లో సో అంటే కొన్ని కేసులు ఎలా ఉంటాయంటే అరెస్ట్ చేసేసారు కాబట్టి అక్యూజర్స్ని మనమేం చేయాల్సర లేదేమో అని అని అనుకుంటాం కానీ ఇలా స్పందించడం వల్ల ఏంటంటే అరే బాబు ఎవరో ఒకరు ఊరుకోరు ఎవరో ఒకరు కేసులు ఫైల్ చేస్తూనే ఉంటారనే భయం మిగతా ఉంటుంది మిగతా వాడు చేసేవాడు ఆలోచించడానికి వంద సార్లు కాదు కాదు అడ్వకేట్లు కూడా స్వచ్ఛందంగా స్పందిస్తారు కేసులు ఫైల్ చేస్తారని కొన్ని కేసులు సుమోటోగా ఉంటాయి ఇది కమిషన్ కమిషన్ సుమోటోగా కూడా తీసుకొని వేయవచ్చు కాకపోతే ఇక్కడ ఇమీడియట్ గా ఎక్విడ్స్ దొరకడం వల్ల మేబీ వాళ్ళు ఎవరు స్పందించకపోవచ్చు కానీ ఈ పాయింట్స్ ఎవరు పట్టుకోలేక డిబార్ సస్పెండ్ చేస్తారులే తర్వాత సీసీ కెమెరాలు ఇవి అంటే వాడు హ్యాపీగా ఉంటాడు అలా ఉండొద్దు వాళ్ళ మీద కూడా మన పిల్లలు కాదు కదా మనకేంటి మనకు మన దాకా వచ్చినప్పుడు చూసుకోవచ్చు అని కాకుండా మనం ఎంతవరకు స్పందించగలం ఎంతవరకు అవేర్నెస్ క్రియేట్ చేయగలము అనే దాంట్లో మీరు ముందున్నారు చాలా సంతోషం అండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అయితే ఒక మదర్గా ఎంత బాధ అనిపిస్తోందంటే స మనం అందరం ఫేస్ చేస్తున్నాం పిల్లలు పిల్లలున్న తల్లు అందరం తల్లి ఏంటండి తండ్రులు కూడా ఒకలాంటి అంటే ఎంత స్ట్రాంగ్గా సెక్షన్స్ ఉన్నా ఎంత ఇదిగా మనము శిక్షిస్తున్నా కూడా రిపీట్ అవుతూనే ఉంటున్నాయి కదా అప్పుడేమవుతోంది ఎలాంటి క్వశ్చన్ వస్తుంది ఇంకా స్ట్రాంగ్ చేయండి విదేశాల్లో ఎలా అయితే పనిష్మెంట్స్ ఉంటాయో అలాంటి పనిష్మెంట్స్ తీసుకురండి అనే విషయం మనకి ప్రస్తావనలోకి వస్తుంది కదా నిజంగా పనిష్మెంట్స్ సరిపోతున్నాయి అంటారా ఒక అడ్వకేట్గా చెప్పండి మైనర్ పిల్లల విషయాల్లో ఈ పనిష్మెంట్ సరిపోతుందా అంటే చాలానే చెప్పాలి ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాళ్ళేమీ ఎంకరేజ్ చేయలేదు నన్ను రేప్ చేయండి నన్ను సెక్సువల్గా ఇది చేయండి అని అలాంటి బిహేవియర్ వీళ్ళ దగ్గర ఉండదు బిలో టెన్ ఇయర్స్ పిల్లల్ని చూస్తే వాళ్ళకి అసలు ఏమీ తెలియదు సరే ఈ రోజున మన నాలెడ్జ్ చూసుకుంటే టెన్ ఇయర్స్ తర్వాత పిల్లలు బాగా ఉన్నారు వాళ్ళే షార్ట్ షార్ట్ డ్రెస్లు వేసుకుని తిరిగేస్తున్నారు వాళ్ళే లవర్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇవి ఇవి అంటే అంటే లవర్స్ని మెయింటైన్ చేస్తేనో వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఉంటేనో రేప్ చేయమని కాదు కదా రేప్ చేసే అంత క్రైమ్ ప్రొసీడింగ్స్ దాకా వచ్చేస్తున్నాయంటే ఆ వ్యక్తిని నువ్వు చంపుకు తింటున్నావు నువ్వు పీక్కు తింటున్నావు మానిటర్స్ లాగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు ఎలా బతుకుతున్నావో వాళ్ళకి అలా బతికే రైట్స్ ఉన్నాయి సృష్టిలో ఇద్దరు పుట్టారు ఎక్కడ నువ్వు క్రైమ్ చేసేసి నువ్వు బతికేస్తావు వీళ్ళు క్రైమ్ చేయించుకొని ఈ విక్టిమ్స్ జీవితాంతం నరకపడాలి అది చాలా పెద్ద పనిష్మెంట్ వీళ్ళు ఏదో డబ్బులు పడేస్తే లాయర్లు ఎంటర్ అయిపోయి బెయిల్స్ తీసుకోవడం ఒక పదేళ్ల తర్వాత ఎవరికైనా మర్చిపోయి వాళ్ళు బెయిల్తో బయటకు వచ్చి వేరే చోట తిరుగుతూ ఉంటారు సో ఇలాంటి వాటిలో భయ పెట్టాలి అంటే మన ఇండియన్ కల్చర్లో మనకున్న డొమ్ ప్రజాస్వామ్యం ఇవి అవి అని ఏదైతే మాట్లాడతామో ఇంత జనాభాలు ఉన్న మన దేశంలో అంత ఇమీడియట్ పనిష్మెంట్స్ కుదరటం లేదు నెక్స్ట్ అంత సివియర్ పనిష్మెంట్స్ కుదరట్ల ఎందుకంటే హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చేస్తారు వెంటనే అతనికి ప్రూవ్ చేసుకోవడానికి ఒక చెప్పండి నిజమేంటో తెలియదు అని నిజమేంటో తెలియదు అనేది మేజర్ కేసులు అన్కాన్షియస్తో చేశారా టాగి చేశారా వాళ్ళు వీళ్ళు నలుగురు కలిపితే ఈో చేశాడా అనేది వాటి మీద మీరు ఆర్గ్యూ చేయండి అది కూడా క్రైమ్ దాన్ని ఎవడు సపోర్ట్ చేయం ఏది మనం ఢిల్లీ కేసు కానీ చేస్తే అక్కడ ఎవరో సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు సపోర్ట్ మీరు అన్నట్లు అది తో జరిగేది అదే ఇంకేదన్నగా అప్పుడు వాడికి ఇచ్చేది ఏంటి బతకడానికి ఒక ఛాన్స్ ఇచ్చి లైఫ్ లాంగ్ జైల్లోనే ఉండాలి ఈ వ్యక్తులు బయట ఎందుకు ఈ సమాజంలో ఈ చేడపరుగులు సమాజం ఏం ఉద్ధరించాలి మ్యాక్సిమం సైకాలజిస్టులు కానీ హ్యూమన్ యాక్టివిటీస్ కానీ ఏం చెప్తారంటే మారతాడు మారిన తర్వాతే అంటే మన పనిష్మెంటే అలాంటిది ఒక వ్యక్తికి మనం ఇండియన్ లా అండ్ ఆర్డర్ ప్రకారం పనిష్మెంట్ ఎందుకు ఇస్తామంటే వాళ్ళని చంపేయాలని కాదు వాళ్ళని మార్పు తీసుకురావాలి ప్ర పరివర్తన తీసుకురావాలి మంచి వ్యక్తులుగా మళ్ళీ సమాజంలోకి వదలాలి అని అంత మనిషి పనిష్మెంట్ పడినాక మంచి వ్యక్తిగా మారి వీడొచ్చి ఏం చేయాలి నెక్స్ట్ ఇంకా సైకలాజికల్ డిప్రెషన్లోకి వెళ్తాడు తప్ప ఇంకా ఎంత చేయాలని ఆలోచిస్తాడు తప్ప మారిపోతాడు అనేదానికి దానికి ఓకే మారాడు మారాడు కాబట్టి అక్కడ ఉంచండి బతికి ఉంచండి ఎందుకు వీళ్ళ సమాజంలోకి వీళ్ళని చూసి ఆహా ఓ ఏళ్ళ తర్వాత మనం మారిపోతే పర్వాలేదురా నలభై ఏళ్ళ తర్వాత ఎవడన్నా మారుతాడు యాభై ఏళ్ళ తర్వాత ఎవడన్నా మారుతాడు అంకాడిపేకడానికి ఏం ఉండదు కదా అక్కడ సో ఈ పొజిషన్ వచ్చినప్పుడు మ్యాక్సిమం రేపు కేసుల్లో లైఫ్ అంతా జైల్లో ఉంచటమే బెటరు ఆ వ్యక్తులు మారినా కూడా వాళ్ళ వాళ్ళు ఒక అటువంటి క్రైమ్ చేసినాక వ్యక్తి ఏ రకమైన నరకం అనుభవిస్తుందో బయట ఉండి వాళ్ళు లోపల ఉండి అలానే పెద్ద నరకం ఉండదు మన పోలీస్ డిపార్ట్మెంట్ లో మనకున్న జైల్స్ కూడా చక్క ఫెసిలిటీ హాస్టల్ కంటే మంచి ఫెసిలిటీస్ తోటే ఉంటాయి అక్కడ చదువుకోవచ్చు వృత్తులు నేర్చుకోవచ్చు టైం టు టైం భోజనం ఉంటది ఇంకా బయట కష్టపడి సంపాదించుకోవాలి సో ఇంత ఫెసిలిటీస్ ఇస్తున్నాం కాబట్టి లోపలే పడి ఉండు నువ్వు చేసిన క్రైమ్కి బయట ప్రపంచం నువ్వు చూడాల్సిన అవసరం లేదు నీ రాత నువ్వు రాసుకున్నావు అంతే ఇలా ఉంటే బెటర్ అనేది నా ఉద్దేశం ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత బయటికి రావడము వీళ్ళకి అప్పీల్స్కి ఛాన్సులు ఇవ్వడము సుప్రీంకోర్టు దాకా రాష్ట్రపతి దాకా వెళ్ళిపోయి మళ్ళీ పర్మిషన్లు క్షమాభిక్షలు తెచ్చుకోవటము ఇవి లేకుండా ఉంటే బాగుంటుంది ఇక మైనర్ చిన్నపిల్లల విషయానికి వస్తే అసలు బతకడం అవసరమా ఈ వ్యక్తులు ఎందుకంటే ఈ కేసుల్లో ఎవిడెన్సులు ప్రూవ్ చేయడం చాలా కష్టమవుతుంది అమ్మాయి చెప్పగలిగిద్ది పాప చెప్పలేదు వీళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు ఏం చేశాడు ఏంటి ఆ రోజుకి ఏడుస్తుంది మర్చిపోద్ది ఆ బాధలో అన్కాన్షియస్లోకి ఎక్కువ త్వరగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అసలు చెప్పించలేము కూడా చెప్పించలేము కూడా తెలియదు వాళ్ళకి ఆ చెప్పేదే నిజం అంతే ఆ దాన్ని పట్టుకొని ఎంతవరకు మనం ఆ ఎవిడెన్స్లు ఎంత దొరికినాయి అనే దానికి అవి సపోర్ట్ అవుతాయే తప్ప సో ఒక్కసారి పాప విషయంలో ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటే బిలో సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అంటే అసలు ఛాన్సే ఇవ్వద్దు వాళ్ళకి అంటాను నేను ఆర్గ్యుమెంట్కే ఛాన్స్ ఇవ్వద్దు బెయిల్సే ఛాన్స్ వద్దు లోపల వేసి పడేయండి ఇంకంతే చంపేస్తారో ఇంక ఎన్కౌంటర్ అనేది వాళ్ళకి బిహేవ్ చేసే క్రియాలిటీ మీద ఉంటుంది ఓకే ఇక్కడ క్రుయాలిటీ లేదు రేపైతే ఉంది కదా కనీసం ఆ పిల్ల జీవితాన్ని నువ్వు హరించే పడేసి నువ్వు బయట ఎట్లా తిరుగుతావు నెక్స్ట్ వీళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఒక వ్యక్తి ఇలా ఉంటున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి తెలియదా మీ అమ్మకో మీ ఆవిడకో మీ పిల్లలకో చె ఇంత చెత్త డాడీ ఉన్నాడు అంటే వాళ్ళు ఎంత పనిష్మెంట్ పడతారు వాళ్ళ జీవితాలు ఏమవుతాయండి ఇది పిల్లల విషయం పెద్దవాళ్ళ విషయానికి వచ్చేసరికి వాడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఇవన్నీ చేస్తున్నాడంటే మీరు ఒక క్రిమినల్ని బయటకు పంపిస్తున్నారు కదా మీరు ఏ రోజైనా కంప్లైంట్ ఇచ్చారు ఈ చెత్తవేదం ఎప్పుడన్నా ఏదైనా చేస్తాడని నెక్స్ట్ ఒకసారి అలా చేసిన వ్యక్తిని మీరు అసలు జైలుకి వెళ్ళి చూడొద్దు వాడిని ఇంట్లోకి రానిపోతుంది ఇలా ఉండి వెనకాల ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేసే వ్యక్తులు అయితే వీళ్ళకి అసలు మన ఒక సిటిజన్గా మనకు ఉండే హక్కులు ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో అవి ఏమీ వీళ్ళకి వద్దు అనేది నా ఉద్దేశం అప్పుడు కానీ మెల్లమెల్లగా మార్పు రావడానికి అవకాశం అన్ని వైపులా ఒక ఎక్యూజర్ని మనం బంధించిన వాళ్ళం అవుతాం మిగతా కంట్రీస్ చూద్దాం ఇమీడియట్ పనిష్మెంట్స్ రేపు చేసావా కట్ చేసి అవతల పడే ఇంక నువ్వు ఎక్కడో ఉంటావు జైల్లో బయటకే రావు కట్ చేసినా వాడి జైల్లోనే ఉంచుతారు ఐ టు ఐ లెగ్ టు లెగ్ హ్యాండ్ టు హ్యాండ్ అనే పనిష్మెంట్స్ వచ్చేలాగా చేసేసుకుంటున్నారు వీళ్ళు వచ్చేస్తే కొన్ని రోజులకి ఇలాగే జరుగుతూ వెళ్తే మేబీ ఇప్పుడు మనం ఎన్నో అమెండ్మెంట్స్ చూసుకుంటూ వెళ్తాం దాకా ఈ దరిదలు తెచ్చుకుంటారా లేకపోతే మనిషిలాగా పుట్టినందుకు మనిషిలాగా బతుకునేది ఆలోచించుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే